ఇలాంటి ఒక అసమర్థ ప్రభుత్వం వచ్చి మీరందరూ దెబ్బతిన్నారు. ఇప్పుడు మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి, నిద్ర రావడం లేదు. లండన్ లో ఉండే సైకో జగన్కి మళ్ళీ ఇక్కడికి వస్తే ఏమవుతుందని భయం వచ్చింది. అందుకే యువగళం పైన పడ్డాడు తమ్ముళ్ళు. ఈరోజు భీమవరంలో ఏం జరిగిందో చూశారు. అంటే మీరు యువగళం పైన కావాలని తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే స్వచ్ఛందంగా వాలంటీర్లుగా పనిచేశారో వాళ్ళందరినీ రానియకుండా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. మొన్న నేను పుంగునూరుకి వెళ్ళాను, అంగళ్ళకి వెళ్ళాను, సాగునీటి ప్రాజెక్టుల పైన యుద్ధ వేరే పైన వెళ్ళాను. అక్కడ అవినీతిని ఎస్టాబ్లిష్ చేస్తే ఆ మంత్రి అవినీతి నా మీద దాడి చేసి నేనే హత్యా ప్రయత్నం చేశానని నా మీదనే కేసు పెట్టి 400 మందిని జైలుకు పంపించే పరిస్థితి వచ్చారంటే భయపడాలని మిమ్మల్ని అడుగుతున్నా. నేను భయపడిపోతే బానిసత్వమే. నిన్న ఈరోజు నన్ను బెదిరిస్తున్నారు ఏదో కేసులు పెడతామని. ఏంటా నువ్వు కేసులు పెట్టేది నా మీద? నిప్పులాగా బ్రతికా నానా కాదా? 45 ఏళ్ళుగా ఎవడైనా సరే వేలైతే చూపించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి 26 కేసులు పెట్టాడు. ఏమైనా ఆ కేసులన్నీ నేను అడుగుతున్నా. అవినీతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అడ్డంగా దొరికిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నీతివంతమైన పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది బాబు భరోసా, బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కింద వచ్చా ఇక్కడికి. నేను సూపర్ సిక్స్ ఈరోజు కార్యక్రమాలు ఇచ్చా, మళ్ళీ హామీ ఇస్తున్నా. మీ భవిష్యత్తు నా బాధ్యత, ఈ పిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత నాది. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నాది. అందుకే మొదటిది మహాశక్తి మా ఆడబిడ్డలకి ఇచ్చా. ఈరోజు ఆడబిడ్డలకు ఇచ్చిన మహాశక్తి మీరు చూస్తే ప్రతి ఒక్క ఆడబిడ్డ, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్నికల ముందు చెప్పావు అందరికీ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా అని అడుగుతున్నా. అడగండి, ఇక్కడ ఒక మంత్రి ఉంది, పనికిరాని మంత్రి ఒక ఆవిడ ఉంది, ఇక్కడ తిరుగుతా ఉంటారు, అడగండి. మద్యపాన నిషేధం చేసి ఓట్లకు వస్తానని ఇప్పుడు మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని అడుగుతారని అడుగుతున్నా. ఇంకో పక్క నేను కటింగ్లు ఉండవు, నేను గ్యారంటీ పత్రం మీకు పంపిస్తున్నా. బాబు మాట గ్యారంటీ. ఎవరికి అనుమానం అవసరంలా? 3 పిల్లలుంటే 45,000 ఇస్తా, 4 పిల్లలుంటే 60,000 ఇస్తా. ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది మన రాష్ట్రంలో, పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది. దీనివల్ల 2 పనులు అవుతాయి. మా ఆడబిడ్డలు 3 పిల్లలు కంటే వాళ్ళు మీకు ఒక ఆస్తిగా ఉంటారు. వాళ్ళకు డబ్బుని చదివించే బాధ్యత నాది, మీకు అండగా ఉండే బాధ్యత నాది. రెండోది, 19 సంవత్సరాలు భయపడిన ప్రతి ఒక్కరికి 60 సంవత్సరాల వరకు ఆడబిడ్డ నిధి కింద 1,500 మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తా, ప్రతి నెల వేస్తా. రేపు మీరందరూ సహకరించి ఇంకా నేను ఎక్కువ ఆదాయం సంపాదిస్తే ఆ ఆదాయాన్ని మా ఆడబిడ్డలకే ఇస్తానని మళ్ళీ హామీ ఇస్తున్నా. అంతటితో ఆగను.
ఆడబిడ్డల్ని కేంద్రంగా పెట్టుకొని కేంద్ర బిందువుగా పెట్టుకొని సంవత్సరానికి 18000 ఇస్తే 18180000 చెప్పి చేసే మార్గాన్ని ఆలోచిస్తా ఒకసారి 180000 అయితే అది 18 లక్షలు ఎట్ట చేయాలని ఆలోచిస్తా నేను అండగా ఉంటా తోడుగా ఉంటా మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది సంపద సృష్టించే మార్గం చూపిస్తా అందుకే నేను చెప్పాను P3 అనే మోడల్ వల్ల డబ్బులు వచ్చాయి దేశానికి సంపద వచ్చింది అది ధనికులకే వచ్చింది P4 పాలసీ ద్వారా ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో నా పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పేదరికం నుంచి మొదట విడతగా పేదరిక నిర్మూలన తర్వాత పేదవాళ్ళని ధనికులు చేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఎన్టీ రామారావు గారు చెప్పారు పేదవాళ్ళే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు టెక్నాలజీ వచ్చిన అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా ఎవరు తెచ్చారు ఆ సెల్ ఫోన్లు రిఫార్మ్ ఎవరు తీసుకొచ్చారు నేనే కదా అలాంటి ఈరోజు సెల్ ఫోన్ ఉన్నప్పుడు ఆ సెల్ ఫోన్ ద్వారా మీ జీవితాలను మార్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీరు సెల్ ఫోన్ ని ఎంటర్‌టైన్‌మెంట్ చూసుకుంటున్నారు లేకపోతే నేను వస్తే నా మీటింగ్ షూటింగ్ చేసి నేరుగా ఇంట్లో ఉండే భార్యకో కొడుక్కో చూపించే పరిస్థితికి వచ్చారు మీరు నాకంటే టెక్నాలజీ బాగా తెలుసు మీకు కానీ ఇంకా ఉపయోగించుకోవాల్సిన మార్గం వేరే ఉంది ఈ టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగా పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవాలో నేను ఆలోచిస్తా మీకు అలాంటివి నేర్పిస్తా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా ధరలు పెరిగాయి నేనే దీపం పెట్టా ఈ రోజు మీరు చూస్తే ఆ దీపం ఆరిపోయాడు మళ్ళా కట్టెల పోయిపోయినారు అందుకే నేను ఇచ్చే హామీ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఆడబిడ్డలకి భవిష్యత్తులో అవసరమైతే ఇంకొక సిలిండర్ కూడా ఇస్తా ఏ మాత్రం ఇనికిపోను 4వది నేనే బయట వచ్చే అలవాటు నేర్పించా మీకందరికి డాక్రా సంఘాలు పెట్టి అంత మునుపంతా కూడా మీరు వంటింటికే పరిమితం అయ్యారు నేను డాక్రా సంఘాలు పెట్టినాక మినిట్స్ పుస్తకాలు పట్టుకొని సంఖలో బ్యాగ్ చేసుకొని మొట్టమొదటిసారిగా ఆఫీసులకు పోయింది నాయకత్వం నేర్పించింది నేనే తల్లి అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు చెప్తున్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలు కలిగిస్తా ఈ 4 చేస్తా ఇక్కడే మా యువత మీరే నా బలం మీరే నా బలగం మీరే నా సైన్యం ప్రపంచాన్ని జయించే శక్తి యువతకే ఉంది ఇప్పుడే నిరూపించారు 25 ఏళ్లకు మనం మీ చేతికి ఐటీ ఆయుధాన్ని ఇచ్చా నేను యుద్ధం చేయమని ప్రపంచంలో ఈరోజు హైదరాబాద్కు పోయినా బెంగళూరుకు పోయినా అమెరికాకు పోయినా ఎవర్రా ఐటీలో ఉన్నారంటే భారతీయులు అందులో తెలుగు వాళ్ళు నేను ఇచ్చినటువంటి ఆయుధం దీనివల్ల నాలెడ్జ్ ఎకానమీలో మీరు ముందుకు పోతున్నారు ఏమి ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నారు దూసుకెళ్తున్నారు అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు నేను హామీ ఇస్తున్నా మీ అందరి జీవితాలు బాగు చేసే బాధ్యత నాది తమ్ముళ్ళు అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక పని చేయాలి మీరందరూ 6 నెలలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని రోడ్డు మీదకి రండి ప్రతి ఒక్కరికి చెప్పండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పండి సేవ్ ఆంధ్రప్రదేశ్ యువత స్లోగన్ కావాలి అది మీరు చేయండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా
పెట్టుబడులు తీసుకొస్తా, ఇండస్ట్రీస్ వస్తాయి. అది వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా. అవసరమైతే ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొస్తా. కళ్యాణదుర్గ నుంచి ఎక్కువ ఎక్కడికో పోవక్కర్లా, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇక్కడనే మీ ఇంట్లో కూర్చోండి, జల్సాగా పనిచేయండి, డబ్బులు సంపాదించండి. బోరు కొడితే వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తా, మంచి గార్డెన్ లో ఇక్కడే పెడతా, వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తా, ప్రపంచ కంపెనీలకు పనిచేయండి. అక్కడికి వెళ్ళి కాఫీ టీ తాగి సోషల్ లైఫ్ కూడా పెట్టుకొని ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏ తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా, ముందుకు వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలైతే మా పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు, వాళ్ళు మీ మారిగా వయస్సు రాలేదు కానీ మీకంటే హుషారుగా ఉండేది మా టీనేజ్ పిల్లలు. వాళ్ళు చూడండి ఎంత హుషారుగా ఉన్నారు. నా సైన్స్ అని వాళ్ళకు బాగా అర్థమవుతున్నాయి నా భాష అంతా. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళకి అర్థం కావడం, పోలీసులకు అర్థం కావడం. ఈ రాష్ట్రం మందం మావరు, ఇది వేరే వాళ్ళది కాదు పోలీసులు, ఈ రాష్ట్రం మందే, ఏలు మందే, కన్ను మందే. మీరు ఆ ఏలు తీసుకొని మీ కన్నే పొడుచుకుంటున్నారు. అది రాష్ట్రంలో జరిగే దౌర్భాగ్యం కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. చూసారా ప్రజల యొక్క స్పందన, ఏవి కొంపలు కూలిపోవు. మీరు న్యాయం అయితే చేయండి, అన్యాయం అయితే మేము చేయమనండి. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు మనం చూశారు, రాజంపేట ఎస్పీ నా మీద 4 రోజుల తర్వాత కేసు పెట్టాడు, మొన్నే ట్రాన్స్ఫర్ చేసేసారు. ఎక్కడేశారు? బెట్టాలని కేసేశారు. వాళ్ళు చేసే పనులన్నీ ఇవే, దొంగ పనులు చేస్తారు, తప్పుడు పనులు చేస్తారు, బెదిరిస్తారు, మీ దగ్గర తప్పుడు పనులు చేయిస్తారు, మళ్ళా మిమ్మల్ని శిక్షిస్తారు. జాగ్రత్తగా ఉండి మరి కోరుతున్నా, చట్టాన్ని గౌరవించమని పోలీసులందరినీ కోరుతున్నా. తమిళ్ళు ఇదే కాకుండా రైతులకి, రైతును రాజు చేసే బాధ్యత నాది. అనంతపూర్ జిల్లాకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, నీళ్లు తీసుకొస్తా, నీళ్ళు ఇస్తా, హార్టికల్చర్ కు ప్రాధాన్యత ఇస్తా, 90% సబ్సిడీతో మళ్ళా మైక్రో ఇరిగేషన్ ఇస్తా. ఇంకొక పక్కన సోలార్ ఎనర్జీ కూడా పెట్టిస్తా, పైన సోలార్ ఎనర్జీ ఉంటుంది, దాని కింద కూరగాయలు పండ్లు ఇవన్నీ వేసుకునే అవకాశం ఉంటుంది. అంటే డబుల్ ఇన్కమ్ వస్తుంది, పైన కరెంట్ వస్తుంది, కిందన పంటలు వస్తాయి. సిద్ధమా రైతాంగం అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇంటికి చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క రైతుకు 20,000 రూపాయలు భరోసా ఇస్తాను, సంవత్సరానికి ఇస్తానని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఎకరా ఉంటే 1,00,000 రూపాయలు కనీసం సంపాదించే మార్గం చూపిస్తా, నీళ్లు తీసుకొస్తా, నీళ్లతో కరెంట్ ఉత్పత్తి చేస్తాం. నీళ్లతో మీరు ఇంకో పక్క ఆలోచిస్తే ఇక్కడ ఎక్కువ భూములు ఉన్నాయి, భూముల్లో సోలార్ ఎనర్జీ చేస్తే అందులో కూడా ఆదాయం వస్తుంది. ఇలాంటి వినూత్నమైన పద్ధతులు నాకు, నన్ను మెచ్చిన జిల్లా అనంతపూర్ జిల్లా, నాకు అండగా ఉన్న జిల్లా అనంతపూర్ జిల్లా, ఈ జిల్లాని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నారు.